Yes, I am on the correction path. Right. మనం ఇప్పుడు నరసింహ గారితో మాట్లాడదాం. నరసింహ గారు నమస్కారం. మీరు తెలుగుదేశం మొదటి నుంచి ఉన్న నాయకుడు. మీరు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మీ తర్వాతే అనుకుంటా. అంతే కదా మరి. కదా అంతే కదా. మీరు 2 సంవత్సరాల సీనియర్ పార్టీ ఆయన కంటే 100% సీనియర్. యా సో చంద్రబాబు నాయుడు గారి విషయంలో మీరంతా నాకు అంటే కేసీఆర్ గారు ఒక దశలో నాతో స్వయంగా చెప్పిన మాట. నేను చాలా జూనియర్ జర్నలిజంలో మా ఎండి రాధాకృష్ణ గారు వీళ్ళందరితో పోల్చుకుంటే చాలా జూనియర్ని. అయినా కూడా ఒకసారి నాతోనే అన్నాడు మేమందరం చంద్రబాబు నాయుడుకి సూసైడ్ స్క్వాడ్ అని. కేసీఆర్ గారు, నరసింహులు గారు, కడియం శ్రీహరి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మండ వెంకటేశ్వర గారు, అక్కడ అశోక్ గారు, యనమాల బొజ్జల గారు, ఇట్లా ఒక 10-10 పేర్లు చెప్తూ మేమందరం సూసైడ్ స్క్వాడ్ అనేవాళ్ళు. అలాంటిది మీరు ఎందుకో వేరే వేరియస్ రీజన్స్ విభేదించినారు పార్టీలోంచి. ప్రెస్ మీట్ పెట్టి ఆయనను మీరు చాలా దారుణంగా నిందించినారు కూడా. పూర్తిగా రాజకీయ కారణాలే అనుకుంటున్నాను నేను. అంతే, మీరు ఆ రోజు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఎక్కడ అవినీతి ఆరోపణలు చేయాలి కదా. సో అలాంటిది ఇవాళ ఒక్కసారిగా మీరు మనోవేదంతో ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి ఎన్టీఆర్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టారు, చంద్రబాబు నాయుడు గారి విషయంలో మీ ఆవేదన వ్యక్తం చేశారు, ఎందువల్ల? సార్, నేను ఇప్పటికి 40 సంవత్సరాలైంది రాజకీయ జీవితం. ఓ 10 మంది ముఖ్యమంత్రులన్నా చూసింటానే. ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, నేను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అందరితో ఉన్నా నేను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నా నా పేద ప్రజల కోసం మాట్లాడే దాంట్లో, గవర్నమెంట్లో ఉంటే ఇంటర్నల్గా ఫైట్ చేసినా బయట ఉంటే బయటనే మాట్లాడినా, ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు అనేది సహజం. ఓడినా గెలిచినా మనం స్పోర్టివ్గా తీసుకోవాలి తప్ప అది మనసులో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయాలి, వాళ్ళను మొత్తం భూమి మీదనే లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం ఈనాడు ఏ ముఖ్యమంత్రి చేయలే. అట్లంటే నేను అసెంబ్లీలో చాలా కఠోరమైన పదాలు కూడా వాడాను నేను ముఖ్యమంత్రుల మీద. మీరు అగ్రెసివ్గా నా ఏ ఒక్కరోజు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక మాట అన్న సందర్భం లేదు. బొబ్బో, ఇప్పుడైతే చంపేసేవాళ్ళు, ఏపీలో అయితే అసెంబ్లీలో చంపేసేవాళ్ళు, ఇప్పటికే సమాధి అయిపోయేది. అయితే నేను అనేది ఏంటంటే చాలా విచిత్రమైన పరిణామాలు చూస్తున్నా. వాస్తవంగా నేను యువకుడు, ఉత్సాహవంతుడు, 4 కాళ్ళ పాటు రాజకీయాలు చేయదగిన వాడు, బైబుల్ నమ్ముకున్నాడు. ముఖ్యంగా మీరు కూడా జగన్ గెలిపించమన్నారు కదా ప్రెస్ మీట్ పెట్టి. అదే 2018లో దళితులందరికీ పిలుపునిచ్చారు అప్పుడు. అతని బైబుల్ను నమ్ముకున్నటువంటి కుటుంబం, పొద్దున్న లేచి దేవుడు అంటాడు, తర్వాత దేవుని బిడ్డని అంటాడు. ఈ రకంగా ఉన్న మనిషి ఏదో నిజంగా యువకుడు కాబట్టి ఏదైనా చేస్తుండొచ్చు అని నేను కూడా అనుకున్నా. ఇంకోటి ఏంటంటే దళితులను ప్రేమిస్తున్నటువంటి నటించినటువంటి పద్ధతి మీరు కూడా నమ్మారా? చాలా నమ్మా. మరి నమ్మకేం చేస్తామే, బలివుడు నమ్మాలి కదా, పడిపోతారు సార్. ఇప్పుడు అనిపిస్తుంది అది, అదే చెప్తా. అయితే అటువంటి పరిస్థితుల్లో ఇంత నమ్మక ద్రోహం, ఇంత అవకాశవాదం ఏ ముఖ్యమంత్రి చేయలే. ఇది చాలా అలా నాయన కూడా చేయలే. ఏ మాట కామాట, నేను ఎన్నో విషయాల్లో డిబేట్ చేశాను అసెంబ్లీలో. ఆయన చనిపోయే ముందు కూడా అసెంబ్లీలో మోత్కుపల్లి నరసింహులు గారు అని నన్ను సంబోధించి మాట్లాడినటువంటి విషయం, ఆయన చనిపోతే కూడా నేను కన్నీరు పెట్టినటువంటి విషయం ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే, అటువంటి వాతావరణం ఉన్నటువంటి ఈ యొక్క తెలుగు గడ్డ మీద ఇటువంటి దుర్మార్గుడు ఈ అవతారం ఎత్తాడని ఎవడన్నా అనుకుంటాడా? మనం అనుకుందాం. ఎలక్షన్స్ అయిపోయినాయి, నేను కూడా అతను గెలవాలని అదే ఎన్టీఆర్ ఘాట్లో అదే చెప్పాయ్యాల. ఎన్టీఆర్ ఘాట్ నుంచే నేను పిలిపించా, ఈసారి జగన్ యువకుడు బాగా చేసే అవకాశం ఉంది, గెలిపించమని చెప్పాను నేను కూడా. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీకు చంద్రబాబు నాయుడు గారంటే